హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దాము ఎడ్యుకేషన్ మన ఛానల్ మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి ఇక్కడ ఈ వీడియోలో మనము మల్టిప్లికేషన్ ఎలా చేయాలో నేర్చుకుంటున్నాం తెలుగులో గుణహారం గుణకారం అంటారు సో ఇక్కడ మల్టీప్లికేషన్ నేను ఎలా తీసుకున్నానంటే ఫైవ్ టైప్స్ తీసుకున్నాను ఇక్కడ సింగిల్ డిజిట్తో ఇక్కడ టూ డిజిట్ నెంబర్తో ఇక్కడ త్రీ డిజిట్ నెంబర్తో ఇక్కడ ఫోర్ డిజిట్ నెంబర్ ఇక్కడ ఫైవ్ డిజిట్ నెంబర్ తీసుకున్నాం సో మనకు క్లీన్గా మీకు అర్థమయ్యే విధంగా నేను క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని పూర్తి వరకు చూడండి అలాగే ఆనందంగా నేర్చుకోండి సో ఇక్కడ మన టేబుల్లో ఫస్ట్ సిక్స్ టేబుల్ ఉందన్నమాట సో సిక్స్ టేబుల్లో మనం ఏం చేయాలంటే సిక్స్ త్రీజా ఫస్ట్ రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తాము నార్మల్ మెథడు వేదిక అయితే లెఫ్ట్ సైడ్ నుంచి చేసుకుంటూ వస్తారు సో ఇక్కడ సిక్స్ త్రీజా ఎయిటీన్ సో ఇక్కడ వన్ ఎయిటీన్ కాబట్టి సో ఫోర్ పైన వన్ వేసుకొని ఇక్కడ ఎయిట్ వేసుకోవాలి అది సిక్స్ త్రీస్ ఆ ఎయిటీన్ ఎయిట్ అవుతుందనమాట నెక్స్ట్ సిక్స్ ఫోర్స్ ఆ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్కి వన్ యాడ్ చేస్తే ట్వంటీ ఫైవ్ అవుతుంది సో ఇక్కడ మనం ఏం చేయాలంటే టూ వేసుకొని ఇక్కడ ఫోర్ కింద ఎగ్జాక్ట్గా ఫైవ్ వేసుకోవాలన్నమాట నెక్స్ట్ సిక్స్ టూ జా ట్వల్వ్ ట్వెల్వ్ ప్లస్ టూ వచ్చేసి ఫోర్టీన్ అవుతుంది సో అది మనకు వన్ ఫోర్ ఫైవ్ ఎయిట్ అనేది వస్తుందనమాట ఇలా వెయ్యాలి సో మనము ఎయిటీన్ కాబట్టి లెఫ్ట్ సైడ్ నెంబర్ లెఫ్ట్కి వెళ్తుంది రైట్ సైడ్ నెంబర్ ఇక్కడ వేసుకుంటాం సిక్స్ జా ట్వంటీ ఫోర్ కాబట్టి ట్వంటీ ఫోర్ ప్లస్ వన్ యాడ్ చేస్తారు ఆ ట్వంటీ ఫైవ్ అవుతుంది సో ఫైవ్ ఇక్కడ వేసుకుంటాం రైట్ నెంబరు లెఫ్ట్ నెంబర్ పైకి పంపిస్తాం సో ఇలా మనము చేస్తామన్నమాట నెక్స్ట్ ఇక్కడ టూ త్రీ ఉంది మనము త్రీతో చేయాలి మొదటగా సో త్రీ ఎయిట్ సా ట్వంటీ ఫోర్ సో ట్వంటీ ఫోర్లో ఫోర్ ఎయిట్ కింద వస్తుంది టూ అనేది ఫైవ్కి వెళ్తుంది అనమాట నెక్స్ట్ త్రీతోనే చేయాలి మొత్తం ఫస్ట్ త్రీతో చేసి మళ్ళీ టూతో చేయాలి త్రీ నైన్ జా ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ ప్లస్ సో ఇక్కడ ఏమొస్తుంది ట్వంటీ సెవెన్ ప్లస్ టూ ట్వంటీ నైన్ వస్తుంది అనమాట సో ఇక్కడ మనము ఇలా వేసుకుంటాం సో ఇది అవుతుంది ట్వంటీ సెవెన్ ప్లస్ టూ ట్వంటీ నైన్ అవుతుంది నైన్ ఇక్కడ వేసుకున్న నైన్ కింద త్రీ టూ జా సిక్స్ ప్లస్ టూ ఎయిట్ త్రీ టూ జా సిక్స్ ప్లస్ టూ ఎయిట్ ఇప్పుడు టూతో చేయాలి టూతో సెకండ్ నెంబర్ చేసేటప్పుడు మనము ఇక్కడ ఇంటూ వేసుకుంటామన్నమాట ఎందుకంటే ఫస్ట్ ప్లేస్ వదిలేయాలి ఎందుకంటే ఇది యూనిట్స్ ప్లేస్ యూనిట్స్ ప్లేస్తో చేసేది యూనిట్ డిజిట్ యూనిట్ డిజిట్గానే వస్తుంది సో అందుకని మనము ఇక్కడ ఏం నెంబరు రాయకూడదు ఫస్ట్ ప్లేస్ సెకండ్ నెంబర్తో స్టార్ట్ చేసేటప్పుడు ఇక్కడ మొదటి ప్లేస్ వదిలేయాలి అందుకని ఎక్సో ఏదో ఒకటి డాటో ఏదో ఒకటి పెట్టుకోండి సో ఇప్పుడు టూ ఎయిట్స్ ఆ సిక్స్టీను సిక్స్టీన్ కాబట్టి వన్ ఇక్కడ వేసుకోండి సైడ్లో సపరేట్గా వేసుకోండి పైన ఎక్కడైనా లేదా ఇక్కడ వేసుకుంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు సో అందుకనేసి ఇట్లా సైడ్లో వేసుకోండి టూ ఎయిట్స్ సిక్స్టీన్ సో సిక్స్ ఇక్కడ వేస్తారు వన్ ఉందన్నమాట సో వన్ అనేది ఉంది అదే అర్థం చేసుకోండి సో టూ నైన్సా ఎయిటీన్ వన్ ఉంది కాబట్టి నైన్టీన్ సో ఎయిటీన్ ప్లస్ వన్ నైన్టీన్ సో నైన్ ఇక్కడ వేసుకుంటాము ఎయిట్ కింద నెక్స్ట్ నెంబర్ కింద ఒక్కొక్క నెంబర్ కిందే వేసుకుంటూ వెళ్ళాలి వన్ అలాగే ఉంది నెక్స్ట్ ఇక్కడ టూ టూజా ఫోరు ఫోర్ ప్లస్ వన్ ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ సో ఫైవ్ ఇలా వస్తుంది అనమాట సో ఇలా ఒక్క డిజిట్ ఒక్కొక్క డిజిట్ కిందే వేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు అడిషన్ చేస్తాము కొంచెం గ్యాప్ ఇచ్చి చేస్తామన్నమాట సో ఇప్పుడు మనకేమవుతుందంటే ఇక్కడ ఫోర్ ఫోరే అవుతుంది నైన్ ప్లస్ సిక్స్ వచ్చేసి ఫిఫ్టీన్ అవుతుంది వన్ ఇక్కడ వేసుకోండి ఫైవ్ ఇక్కడ వేసుకోండి నెక్స్ట్ సో ఇక్కడ నైన్ ప్లస్ వన్ టెన్ టెన్ ప్లస్ ఎయిట్ ఎయిటీన్ సో ఎయిటీన్ వస్తుంది ఫైవ్ ప్లస్ వన్ విల్ బి సిక్స్ సో సిక్స్ వస్తుంది సిక్స్ ఎయిట్ ఫైవ్ ఫోర్ సో మనకి మీకు అడిషన్ తెలియకపోతే మనము అడిషన్ కూడా ఎలా చేయాలో చేపించాం ఫోర్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేశాము చూసి ఆనందంగా నేర్చుకుని అడిషన్ అప్రాక్షన్ ఎలా చేయాలో నేర్పించాం నెక్స్ట్ ఇప్పుడు టూ వన్ టూ త్రీ ఉంది సో ఇక్కడ నైన్ సిక్స్ ఎయిట్ ఉంది సో ఫస్ట్ త్రీతో చేయాలి త్రీ ఎయిట్ జా ట్వంటీ ఫోర్ టూ ఇక్కడ రాసుకుంటాం ఫోర్ ఇక్కడ ఎయిట్ కిందే రాసుకోవాలి నెక్స్ట్ త్రీ సిక్స్ జా ఎయిటీన్ ఎయిటీన్ ప్లస్ టూ ట్వంటీ టూ ఇక్కడ వేస్తాం జీరో ఇక్కడ రాసుకుంటాం సిక్స్ కిందే వేసుకుంటాం నెక్స్ట్ త్రీ నైన్ జా ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ ప్లస్ టూ ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ సో ఇది అయిపోయింది ఇప్పుడు సెకండ్ నెంబర్తో చేస్తాము ఇక్కడ మొదటి ప్లేస్ వదిలేస్తాము సెకండ్ నెంబర్తో చేసేటప్పుడు మొదటి ప్లేస్ వదిలేయాలి నెక్స్ట్ టూ ఎయిట్ జా సిక్స్టీన్ టూ ఎయిట్ జా సిక్స్టీన్ జీరో కింద నెక్స్ట్ నెంబర్ సిక్స్ వేసుకొని వన్ ఉందనమాట వన్ ఇట్లా సపరేట్గా రాసుకోండి నెక్స్ట్ టూ సిక్సా ట్వెల్వ్ టూ సిక్స్ ట్వెల్వ్ అవుతుంది ట్వెల్వ్ ప్లస్ వన్ థర్టీన్ అవుతుంది వన్ అలాగే పెట్టుకోండి నైన్ కింద త్రీ రాసుకోండి నెక్స్ట్ టూ నైన్ జా ఎయిటీన్ టూ నైన్ జా ఎయిటీన్ ప్లస్ వన్ నైన్టీన్ సో నైన్టీన్ కాబట్టి టూ కింద నైన్ రావాలి వన్ ముందరికెళ్తుందనమాట ఇలా ప్రతి డిజిట్ కింద ఒక్కొక్క డిజిట్ ఒక్కొక్క డిజిట్ కిందే వేసుకోవాలి మీరు వన్ నైన్ అనేది టూ కింద వేసుకోకూడదు నైన్ టూ కింద వేసి వన్ ముందరికెళ్ళాలి ఇప్పుడు థర్డ్ నెంబర్తో చేస్తాం వన్తో అప్పుడు టూ ప్లేసెస్ వదిలేయాలన్నమాట సో మీకు ఎన్ని నెంబర్స్ వస్తే అన్ని ప్లేసెస్ వదులుకుంటూ వస్తాం ఇప్పుడు టూ ప్లేసెస్ వదిలేస్తాం సో వన్ ఎయిట్ జా ఎయిట్ నైన్ త్రీ త్రీ కింద ఎయిట్ వేసుకోవాలి వన్ సిక్స్ సిక్స్ నైన్ కింద సిక్స్ వేసుకోవాలి వన్ నైన్ జా నైన్ సో ఇది ఇలా అనమాట సో ఇప్పుడు మనం కొంచెం గ్యాప్ ఇచ్చి రాసుకోవాలి సో ఫోర్ ఫోర్ యాస్టీస్ వస్తుంది జీరో ప్లస్ సిక్స్ సిక్స్ అవుతుంది నెక్స్ట్ నేను ఎలా చెప్పాను అడిషన్ ఎలా చేయాలి టెన్ నియర్గా ఏది ఉందో చూసుకోవాలి సో నైన్ ప్లస్ నా ఎయిట్ ప్లస్ త్రీ చూసుకోండి అది లెవెన్ అవుతుంది సో లెవెన్ ప్లస్ నైన్ ట్వంటీ సో టూ ఇక్కడ రాసుకుంటాం జీరో ఇక్కడ రాసేస్తాం అనమాట నెక్స్ట్ సిక్స్ సిక్స్కి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనకు ఇప్పుడు ఏమొస్తుంది అంటే ఇక్కడ టెన్ నియర్ చేయాలి సో సిక్స్ ప్లస్ టూ ఫోర్ సో టూ టూ ఫోర్ సిక్స్ టెన్ టెన్ ప్లస్ నైన్ నైన్టీన్ సో ఇక్కడ వన్ రాస్తాం ఇక్కడ నైన్ రాస్తాం సో నైన్ ప్లస్ వన్ టెన్ టెన్ ప్లస్ వన్ లెవెన్ సో ఇలా మనకి వస్తుంది అనమాట వన్ వన్ నైన్ జీరో సిక్స్ ఫోర్ ఇది ఆన్సర్ నెక్స్ట్ ఇప్పుడు మనం వన్ టూ త్రీ ఫోర్తో చేస్తాం సో ఇక్కడ మొదటగా ఫోర్తో చేయాలి ఫోర్ ఫోర్జా సిక్స్టీన్ ఇక్కడ రాసుకోండి ఫోర్ కింద ఎగ్జాక్ట్గా సిక్స్ వేసుకోండి నెక్స్ట్ ఫోర్ టూ జా ఎయిట్ ఎయిట్ ప్లస్ వన్ నైన్ సో నైన్ రాసుకుంటాం నెక్స్ట్ ఫోర్ వన్ 4 ఫోర్ ఫోర్ ఈజ్ వన్ కింద రాసేస్తాం ఫోర్ జీరోజా జీరో జీరో యాజ్ ఇట్ ఈజ్ రాసేసుకోండి ఫోర్ ఫైవ్ జా ట్వంటీ సో ఒక్క నెంబర్తో ఇక్కడ అన్ని నెంబర్స్ మల్టీప్లై చేస్తున్నాం ఫోర్ ఫైవ్ జా ట్వంటీ ట్వంటీ అంటే టూ ఇక్కడ వెళ్తుంది ఇక్కడ జీరో రాసుకోవాలి ఫైవ్ కింద నెక్స్ట్ ఫోర్ వన్స్ ఆ ఫోర్ 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 ప్లస్ టూ సిక్స్ ఫోర్ ప్లస్ టూ సిక్స్ ఇప్పుడు త్రీతో చేస్తాం ఇక్కడ ఒక ప్లేస్ వదిలేయాలన్నమాట త్రీ ఫోర్స్ ఆ ట్వెల్వ్ త్రీ ఫోర్స్ ఆ ట్వెల్వ్ సో ఇక్కడ టూ రాసుకుంటాం వన్ ఇక్కడెక్కడైనా వేసుకోండి లెఫ్ట్ సైడ్ ఎక్కడైనా అదర్ సైడ్ వేసుకోండి ఇక్కడ వేస్తే కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడెక్కడైనా లెఫ్ట్ సైడ్ వేసుకోండి త్రీ ఫోర్ జా ట్వెల్వ్ అయింది టూ ఇక్కడ వేసుకున్నా వన్ ఇక్కడ వేసుకున్నాం త్రీ టూ జా సిక్స్ త్రీ టూ జా సిక్స్ ప్లస్ వన్ ఉంది కదా ఇక్కడ సెవెన్ సో ఫోర్ కింద సెవెన్ రాసుకోవాలి నెక్స్ట్ త్రీ వన్ ఝా త్రీ సో త్రీ వన్ ఝా త్రీ జీరో కింద రాసుకోవాలన్నమాట త్రీ నెక్స్ట్ త్రీ జీరోజా జీరో జీరో యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది నెక్స్ట్ త్రీ ఫైవ ఫిఫ్టీన్ త్రీ ఫైవ ఫిఫ్టీన్ సో సిక్స్ కింద మనం ఏం రాసుకోవాలంటే ఫైవ్ రాసుకోవాలి వన్ యాసిటీస్ అలాగే ఇక్కడ ఉంది కాబట్టి దాన్ని పెట్టుకుందాం సో త్రీ వన్జా త్రీ ప్లస్ వన్ త్రీ వన్ జా త్రీ ప్లస్ వన్ ఫోర్ త్రీ ప్లస్ వన్ ఫోర్ ఇది అనమాట ఇప్పుడు థర్డ్ నెంబర్తో చేస్తున్నాం సో థర్డ్ నెంబర్ చేసేటప్పుడు ఇక్కడ ఎన్ని ప్లేసెస్ వదలాలన్నాను టూ ప్లేసెస్ టూ ప్లేసెస్ వదలాలి ఇప్పుడు టూతో చేస్తాం టూ ఫోర్ జా ఎయిట్ సెవెన్ కింద ఎయిట్ రాసేసుకోండి టూ ఫోర్ జా ఎయిట్ టూ టూ జా ఫోర్ త్రీ కింద ఫోర్ రాసుకుంటారు నెక్స్ట్ టూ వన్ జా టూ జీరో కింద టూ రాసుకుంటారు టూ జీరోసా జీరో ఇక్కడ జీరో వస్తుంది నెక్స్ట్ టూ ఫైవ్ జా టెన్ సో ఇక్కడ ఫోర్ కింద జీరో రాస్తాం ఆల్రెడీ వన్ ఉంది ఆ వన్ అలాగే పెట్టుకోండి టూ వన్ జా టూ ప్లస్ వన్ త్రీ సో ఇలా అనమాట ముందరికి వెళ్తుంది ఇప్పుడు నాలుగో నెంబర్ వచ్చేస్తాం కాబట్టి ఇక్కడ త్రీ ప్లేసెస్ వదలాలి రైట్ సైడ్ నుంచి త్రీ ప్లేసెస్ వదిలేయాలి సో ఇప్పుడు త్రీ ప్లేసెస్ ఇక్కడ వదిలేస్తాం అనమాట ఇప్పుడు మనం ఏం రాసుకుంటామంటే లాస్ట్ వన్ ఫోర్ జా ఫోర్ ఫోర్ కింద ఫోర్ వస్తుంది వన్ టూ జా టూ వన్ వన్ జా వన్ వన్ జీరో జా జీరో వన్ ఫైవ్ జా ఫైవ్ దెన్ వన్ వన్ జా వన్ సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే అడిషన్ చేయాలి అడిషన్ చెయ్యాలి సో ఎగ్జాక్ట్గా మనం ఏం చేస్తామంటే ఇక్కడ అడిషన్ చేస్తున్నాం అనమాట సో ఇక్కడ మనము అడిషను చేస్తాము సో సిక్స్ యాజ్ ఇట్ ఈస్ సిక్స్ రాసేసుకోండి నైన్ ప్లస్ టూ లెవెన్ వస్తుంది సో ఇక్కడ వన్ వేసుకొని ఇక్కడ వన్ వేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనకి నెంబర్ కరెక్ట్గా చూసుకుంటే ఇక్కడ ఎయిట్ ఉంది సెవెన్ ప్లస్ ఎయిట్ ఎంత సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ అవుతుంది ఎయిట్ టూ జా సిక్స్టీన్ ప్లస్ ఫోర్ ట్వంటీ సో ఇక్కడ టూ వేసుకొని ఇక్కడ జీరో వేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇక్కడ నియర్గా ఏదైనా ఇది ఉందా టెన్ అవుతుందో చూసుకోండి ఫోర్ ఫోర్ ఎయిట్ ఎయిట్ ప్లస్ టూ టెన్ టెన్ ప్లస్ వన్ థర్ త్రీ థర్టీన్ సో ఇది వస్తుందనమాట ఇక్కడ టూ టూ ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ నెక్స్ట్ ఇక్కడ టెన్కి ఏది వస్తుందో చూసుకోవాలి సిక్స్ సిక్స్ మనం ఇక్కడ చూసుకుంటుంటే ఫైవ్ ప్లస్ వన్ సిక్స్ సిక్స్ టూ సర్ ట్వల్ వన్ ఇక్కడ వేసుకొని ఇక్కడ టూ వేసుకోవాలి

ఫైవ్ టూ జా టెన్ ఇక్కడ వన్ వేసుకొని ఇక్కడ జీరో వేసుకుంటాం ఫైవ్ వన్ జా ఫైవ్ ప్లస్ వన్ సిక్స్ ఫైవ్ జీరో జీరోజా జీరో ఫైవ్ ఫోర్ జా ట్వంటీ ఇక్కడ టూ వేసుకొని ఇక్కడ జీరో వేసుకుంటాం ఫైవ్ టూ జా టెన్ టెన్ ప్లస్ వన్ ట్వెల్వ్ ఇది అనమాట కొంచెం ఫాస్ట్గా చేస్తాను చూడండి ఇప్పుడు ఫోర్తో చేయాలి ఇక్కడ ఒక ప్లేస్ వదిలేయాలి ఫోర్ వన్ ఝా ఫోర్ జీరో కొంత ఎగ్జాక్ట్గా ఫోర్ జీరో జా జీరో ఫోర్ టూ జా ఎయిట్ ఫోర్ వన్ జా ఫోర్ ఫోర్ జీరో జీరోజా జీరో ఫోర్ ఫోర్జా సిక్స్టీన్ ఇక్కడ సిక్స్ వేసుకొని వన్ ఇక్కడ ఎక్కడైనా వేసుకోండి వన్ ఎక్కడైనా వేసుకోండి ఫైవ్ ఫోర్ ఫోర్జా సిక్స్టీన్ వన్ సిక్స్ ఇక్కడ వేసుకొని వన్ ఉన్న ఫోర్ టూ జా ఎయిట్ ప్లస్ వన్ నైన్ నెక్స్ట్ థర్డ్ నెంబర్తో వచ్చేసేటప్పుడు ఇక్కడ టూ ప్లేసెస్ వదిలేయాలన్నమాట త్రీ వన్ ఝా త్రీ ఎగ్జాక్ట్గా ఇక్కడ జీరో కింద వేస్తాం త్రీ జీరోజా జీరో త్రీ టూ జా సిక్స్ త్రీ వన్ ఝా త్రీ త్రీ జీరోజా జీరో త్రీ ఫోర్ జా ట్వెల్వ్ ఇక్కడ టూ వేసుకుంటాం వన్ అలాగే ఉంది త్రీ టూ జా సిక్స్ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సో ఇప్పుడు ఫోర్త్ నెంబర్తో చేసేటప్పుడు త్రీ ప్లేసెస్ వదలాలన్నమాట ఇప్పుడు టూ వన్ జా టూ టూ జీరోజా జీరో టూ టూ జా ఫోర్ టూ వన్ జా టూ టూ జీరోజా జీరో టూ ఫోర్ జా ఎయిట్ టూ టూ జా ఫోర్ ఇప్పుడు ఫిఫ్త్ నెంబర్తో చేసేటప్పుడు ఫోర్ ప్లేసెస్ వదలాలి ఎగ్జాక్ట్గా ఫోర్ ప్లేసెస్ వదిలేయాలి సో ఇప్పుడు వన్ వన్ జా వన్ వన్ జీరో వన్ టూ జా టూ వన్ వన్ జా వన్ వన్ జీరో జా జీరో వన్ ఫోర్ జా ఫోర్ వన్ టూ జా టూ సో ఇప్పుడు మనము అడిషన్ చేస్తామన్నమాట కొంచెం గ్యాప్ ఇచ్చి చెయ్యండి సో ఫస్ట్ మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే ఫైవ్ ఫైవ్ యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేస్తుంది ఫోర్ ఫోర్ వచ్చేస్తుంది నెక్స్ట్ త్రీ జీరోస్ త్రీ వస్తుంది ఇక్కడ మనకు టెన్ ఏది వస్తుందో చూసుకుందాం ఎయిట్ ప్లస్ టూ టెన్ టెన్ ప్లస్ సిక్స్ సిక్స్టీన్ సో వన్ ఇక్కడ వేసుకోండి సిక్స్ ఇక్కడ వేసుకోండి నెక్స్ట్ ఫోర్ సిక్స్ టెన్ సిక్స్ ఇక్కడ టెన్ లెవెన్ టువల్వ్ సో ఇక్కడ టూ వస్తుంది ఇక్కడ వన్ వేసుకో సో త్రీ ఫోర్ సెవెన్ త్రీ ఫోర్ సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ త్రీ ఫోర్ సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ నెక్స్ట్ ఇక్కడ సిక్స్ సిక్స్ ప్లస్ ఫోర్ టెన్ టెన్ ప్లస్ టూ ట్వెల్వ్ అవుతుంది సో ఇక్కడ వన్ వేసుకొని ఇక్కడ టూ వేసుకోవాలన్నమాట దట్ ఈస్ ద కాన్సెప్ట్ దెన్ నైన్ ప్లస్ వన్ టెన్ టెన్ ప్లస్ టూ ట్వెల్వ్ ట్వెల్వ్ ప్లస్ టూ ఫోర్టీన్ సో ఇక్కడ ఫోర్ వేసుకుంటాం నెక్స్ట్ ఎయిట్ వన్ సెవెన్ ఉంది సో ఎయిట్ ప్లస్ వన్ నైన్ అవుతుంది నైన్ ప్లస్ సెవెన్ సిక్స్టీన్ అవుతుంది సో ఇక్కడ వన్ వేసుకొని ఇక్కడ సిక్స్ వేసుకుంటాము ఫోర్ ఫోర్ ఎయిట్ ఎయిట్ ప్లస్ వన్ నైన్ ఇక్కడ టూ అవుతుందా టూ నైన్ సో ఇక్కడ ఆన్సర్ టూ నైన్ సిక్స్ ఫోర్ టూ ఎయిట్ టూ సిక్స్ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా మనము మల్టీప్లికేషన్ ఈజీగా నేర్చుకున్నాం అలాగే డివిజన్ అడిషన్ కూడా చూసి చక్కగా నేర్చుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్